Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nimmagadda Kuna Ravi ki shakta pada cherelaku privilege committee siddham. TDP Maji MLA Kuna Ravi pai cherelaku rangam siddhamaindi. Speaker Tamminena paina anuchita vyakshala vyavaharamlo ayana assembly privilege committee mundu hadarayyaru. ఇప్పటికే స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యలకు కూన రవికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. గతంలో ఆయన గైర్హాజరయ్యారు. తాజాగా ఆయన హాజరై కమిటీ ముందు తన వివరణ ఇచ్చారు. అందులో తాను వ్యక్తిగత హోదాలోనే వ్యాఖ్యలు చేశానని, స్పీకర్ స్థానాన్ని అగౌరవపరచలేదని చెప్పినట్లుగా సమాచారం. ఆ సమయంలో ప్రివిలేజ్ కమిటీ సభ్యులు స్పీకర్గా ఉన్న వ్యక్తిపైన వ్యాఖ్యలు చేసి వాటిని వ్యక్తిగత హోదాలోనే చేశానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి గతంలో స్పీకర్ తమ్మినేని తాను బయట ఉన్నప్పుడు సభాపతిని కాదంటూ చేసిన వ్యాఖ్యలతో ఉన్న పత్రికా క్లిప్పింగ్ను చూపించినట్లుగా తెలుస్తోంది. ఈ వాదనలో కమిటీ సభ్యులు ఏకీభవించలేదు. కూన రవిపైన కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. అయితే కూన రవి ప్రస్తుతం శాసనసభలో సభ్యుడిగా లేరు. దీంతో సభాహక్కుల సంఘం ఆయనపైన చేసే సిఫార్సులు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. కానీ ప్రస్తుతం సభలో సభ్యుడు కాకపోవడంతో ఆయన్ను జైలుకు పంపడం లాంటి కఠిన చర్యల దిశగా ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కమిటీ తమ సిఫార్సులను స్పీకర్కు వెల్లడించనుంది. ఇక ఇదే సమావేశంలో గతంలో ఏపీ ఎన్నికల కమిషనర్గా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ పైన వచ్చిన ఫిర్యాదులపైన చర్చించారు. ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తమ హక్కులకు భంగం కలిగించారంటూ రమేష్ కుమార్ పైన ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపైన ప్రివిలేజ్ కమిటీకి ఆయన ఇప్పటికే నోటీసులు సైతం జారీ చేశారు. కాగా ప్రివిలేజ్ కమిటీకి లేఖ రాసిన నిమ్మగడ్డ తన ఉద్దేశం వారి హక్కులకు కలిగించడం కాదంటూ వివరణ ఇచ్చారు. ఆయన పదవీ విరమణ చేసిన ఆయనపైన వచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ సమావేశంలో దీనిపైన చర్చకు వచ్చిన ఈ నెలాఖరులోగా మరోసారి సమావేశమై పరిష్కరించాలని నిర్ణయించారు. దీంతో శాసనసభ సమావేశాలు ఈ నెల 25న ముగియనుండటంతో ఈలోగానే ప్రివిలేజ్ కమిటీ మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక టీడీపీ నేత కూన రవి పైన కమిటీ ఎలాంటి సిఫార్సులు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.